శివరాంపల్లిలోని లక్ష్మణరావు కాలనీలో చెరువుకు గండి పట్టడంతో ఇళ్లన్నీ నేట మునిగాయి. నిన్న సాయంత్రం నుంచి ఇంట్లో వస్తువులు నేట మునిగాయి. నిన్న సాయంత్రం ఇక్కడ ప్రజలు నీటిలో గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ కట్టడాల కారణంగా వరద నీరు పోయే మార్గం లేదు. దీంతో నీళ్లన్నీ పోవడానికి దాదాపు ఇవాళ సాయంత్రం కావచ్చు. మరోసారి వర్షం కురిస్తే ఇక్కడ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇంట్లో మనం ఉన్నాం. దాదాపు మోకాలు లోతు వరకు ప్రస్తుతం ఈ నీరు ఈ విధంగా ఉంది. అంటే ఇక రాత్రి మరింత దారుణమైనటువంటి పరిస్థితి. శివరాంపల్లిలోని లక్ష్మణరావు కాలనీలో చెరువుకు గండి పడడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. నిన్న సాయంత్రం నుంచి ఇంట్లో వస్తువులు నీట మునిగాయి. నిన్న సాయంత్రం ఇక్కడ ప్రజలు నీటిలో గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ కట్టడాల కారణంగా వరద నీరు పోయే మార్గం లేక దీంతో నీళ్లన్నీ పోవడానికి దాదాపు ఇవాళ సాయంత్రం కావచ్చు. మరోసారి వర్షం కురిస్తే ఇక్కడ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. పట్లాలు వస్తున్నారు. శివరాంపల్లిలోని లక్ష్మణరావు కాలనీలో చెరువుకు గండి పట్టడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. నిన్న సాయంత్రం నుంచి ఇంట్లో వస్తువులు నీట మునిగాయి. నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ ప్రజలు నీటిలోనే గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ కట్టడాల కారణంగా వరద నీరు పోయే మార్గం లేదు. దీంతో నీళ్లన్నీ పోవడానికి దాదాపు ఇవాళ సాయంత్రం కావచ్చు. మరోసారి వర్షం కనుక కురిస్తే ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని లక్ష్మణరావు కాలనీలో చెరువు గండి పడడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. నిన్న సాయంత్రం నుంచి ఇంట్లో వస్తువులు నీట మునిగాయి. నిన్న సాయంత్రం ఇక్కడ ప్రజలు నీటిలో గడుపుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ కట్టడాల కారణంగా వరద నీరు పోయే మార్గం లేదు. దీంతో నీళ్లన్నీ పోవడానికి దాదాపు ఇవాళ సాయంత్రం కావచ్చు. ఇంట్లో మనం ఉన్నాం. దాదాపు మోకాలు లోతు వరకు ప్రస్తుతం ఈ నీరు ఈ విధంగా ఉంది. అంటే ఇక శివరాంపల్లిలో తాజా పరిస్థితి మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఇప్పుడు ఏమన్నా నీళ్లు క్లియర్ అయినాయా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? లేకుండా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు లోతట్టు మయమైతే శివరాంపల్లిలోని ప్రభాకర్జీ కాలనీ మాత్రం పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం ప్రభాకర్జీ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో మనం ఉన్నాం. దాదాపు మోకాలు లోతు వరకు ప్రస్తుతం ఈ నీరు ఈ విధంగా ఉంది. అంటే ఇక రాత్రి మరింత దారుణమైనటువంటి పరిస్థితి. మొత్తంగా ఇళ్లలోకి వాటర్ చేరిపోయి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నీటిలో తేలాడుతున్నాయి. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఇక వర్షమే కదా మధ్యాహ్నానికి ఆగిపోతుందిలే అని అనుకున్నారు. కానీ సాయంత్రానికి ఆ వర్షం కాస్త భారీ వర్షంగా మారడం, కంటిన్యూస్గా కురుస్తూ ఉండడంతో వాటర్ వస్తూనే ఉంది తప్ప వాటికి వాటర్ వెళ్ళడానికి కానీ లేకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసి ఎక్కడైనా పెడదామనేటటువంటి గ్యాప్ కూడా లేకుండా ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా వర్షం వస్తూ ఉండడంతో వాళ్ళు ఎటు తోచలేనటువంటి పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ వస్తువులు అక్కడ వాటర్లో తేలియాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ వర్షానికి వేగంగా వాటర్ అంతా లోపలికి చేరిపోవడం, ఇక ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను తీసి కూడా ఎక్కడైనా పెట్టాలంటే మరో మార్గం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం ఒక ఇంట్లో మనం చూసుకోవచ్చు ప్రతి వస్తువు కూడా ఇక్కడ నీట మునిగిపోయాయి. ప్రస్తుతం మనం వాటర్ లెవెల్ కూడా చూసుకోవచ్చు. గోడకు అక్కడ మనకు వాటర్ బార్ కనిపిస్తుంది కదా, అద్దం వరకు కూడా వాటర్ వచ్చాయి అర్ధరాత్రి వరకు. మొత్తంగా ఈ మేరకు వాటర్ ఉంటే కనీసం వీళ్ళు అటు ఇంట్లో ఉండలేని సిచ్యువేషన్. కనీసం డే అంతా రెయిన్ బాల్ వీళ్ళు నిల్చోనే ఉన్నారు. ఇలాంటి వాటర్లో కూడా ఇట్లాగే ఉండిపోయామని చెప్తున్నారు. మరి ఒక్క ఇంట్లోనే ఈ విధంగా ఉంది పరిస్థితి. దాదాపు ఇక్కడ 4 రూమ్లు ఉన్నాయి. ప్రతి రూమ్లోనూ ఇదే సిచ్యువేషన్. ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ప్రతి ఒక్కటి వాటర్లో
తేలాడుతున్నాయి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి వీళ్ళు నీటితోనే సహవాసం గడిపారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో కనీసం వీళ్లకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటం, అదేవిధంగా తినడానికి కూడా తిండి లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బియ్యం కానీ ప్రతిదీ కూడా, అదేవిధంగా టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా నీట మునిగిపోయాయి. కనీసం వీళ్ళు రెయిన్ బౌల్ ఇదే విధంగా నిల్చుకొని ఉండడం, ఎప్పుడు వర్షం తగ్గుతుందా అని చెప్పి చూశారు. కనీసం వర్షం తగ్గిన తర్వాత అయినా కూడా ఈ వరద నీరు పోవడానికి మరో మార్గం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే వాటర్ క్లియర్ అవ్వడానికి ఎటు ఇక్కడికి సోర్స్ లేకుండా పోయింది. ఎప్పుడు వర్షం వచ్చినా ఇట్లా వస్తుందామో మీకు, లేకపోతే నిన్న వర్షానికి ఇంత జామ్ అయిపోయింది? ఈసారి ఫస్ట్ టైం ఇట్లా రావడం, అసలు ఎప్పుడు మేము ఊహించుకోలేదు. ఒకవేళ ఎప్పుడు వస్తే మేము జాగ్రత్త పడేది, ఎప్పుడు అట్లా రాలేదు. ఎక్కడ ఈసారి అట్లా వచ్చింది. అసలు మేము ఇక్కడ సామాన్ తీసి పెట్టాలన్నా కూడా ఛాన్స్ లేకోకుండా, టైం లేకోకుండా, ఒక సామాన్ తీసే లోపే మాకు నిండిపోయినాయి. అసలు ఏది అసలు ఉండకుండా పోయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ స్లోప్ గా ఉంది కదా, ఇక్కడ అందుకే వచ్చా, లేకపోతే వాటర్ లేదు, ఎప్పుడు రాలేదు. ఇప్పుడే చాలా అక్కడ గోడ కట్టడం వల్ల దాని వల్ల మాకు ప్రాబ్లంతో వచ్చినాయి. ఎప్పుడైతే రాలే వింత, వచ్చేవి మామూలు వరకే, ఇక్కడ ఒక గడప వరకే వచ్చేది. సామాన్లు ఎప్పుడు నాష్టపోయేది కాదు, ఈసారి మొత్తం నాష్టం అయిపోయింది. ఏ టైం నుంచి స్టార్ట్ అయింది ఇట్లా వాటర్ రావడం? 5:00 నుంచి స్టార్ట్ అయింది. 5 నుంచి ఇంకా నైట్ వరకు మొత్తం నిండిపోయింది. అక్కడ వరకు తాళాలు వేసేంత వరకు నిండిపోతే ఇంకా మేము వెళ్ళిపోయాము. అలానే పట్టుకుని ఒక్కొక్కరిని పట్టుకుని బయటకు వెళ్ళిపోయాము. రాత్రి అంతా అట్లాగే అట్లానే బయట పక్కింట్లో ఉన్నాము, పక్కింట్లో పడుకున్నాము. రోడ్డుకు ఉన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడుకున్నాము. మొత్తం వస్తువులన్నీ ఇలాగే అయిపోయినాయి సార్. మొత్తం బియ్యము కానీ, పప్పులు కానీ అన్ని, మా బాబు, మా చిన్న అమ్మాయి అంతా తడిసి కింద పడిపోతుంటే తీసుకెళ్లి పక్కింట్లో పెట్టేస్తాము. చాలా అయోమయమైంది సార్. వాటర్ మొత్తం మొత్తం ఫుల్ వచ్చినాయి. నీళ్ళు అప్పటిదాకనే ఉన్నాయి, ఎవరిలోనూ ఎవరు తాడగట్టి మొత్తం గుంజుకున్నాం అక్కడ బయటికి అందరిని. ఎవ్వరే ఇక్కడ మున్సిపాలిటీ లేరు, ఎవ్వరు లేరు, అధికారులు లేరు, ఎవ్వరు లేరు అండి. ఇప్పుడు దాదాపు వాటర్ ఇంత జామ్ అయిపోయింది కదా, వాటర్ పోవడానికి ఏదన్నా వాటర్ పోవడానికి ముంగలు వచ్చే ఓపెన్ ప్లాట్స్ అంతా చేశారు సార. ప్లాటింగ్ చేశారు. ప్లాటింగ్ చేసిన దానికి మొత్తం దిగుబడి ఏరియా మొత్తం గోడ పెట్టిన దానికి మొత్తం నీళ్ళు జామ్ అయిపోయి మా నీళ్ళు ఇళ్ళకి నీళ్ళు వస్తా ఉన్నాయి. నైట్ అంతా నీళ్ళలో ఉన్నాం. ఇప్పటి వరకు ఏ మీడియా వాళ్ళు కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తే కూడా ఎవరు రాలే. అది మీరు ఎండి వాళ్ళు మాత్రం ఒక లోపలికి వచ్చి మాది ఏం బాధ ఏందో మీరు మేము ఒక్కరే తెలుసుకుంటారు. ఇప్పటి వరకు చాలా మందికి తక్లీఫ్ చేసి మేము రిక్వెస్ట్ చేసి అడితే కూడా ఏ మీడియా వాళ్ళు కూడా రాలే. ఇందువల్ల సాక్షి వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సాయంత్రం నుంచి కూడా వాటర్ ఇక్కడ జామ్ అయిపోయింది కదా, నిన్న సాయంత్రం నుంచి. నైట్ అంతా ఎట్లా గడిపారు? నైట్ అంతా వేరే చోట పోయి వెళ్ళిగా గడిపాం సార్. అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర పోయి, అక్కడ ఉండి వేరే వాళ్ళ దగ్గర రోడ్డు దగ్గర పోయి కూర్చొని, అక్కడ ఫంక్షన్ హాల్లో కూర్చొని నైట్ అంతా గడిపి ఉదయం ఇక్కడ వచ్చాం సార్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎవరు ఇక్కడ రెస్పాన్స్ లేదు సార్. మొత్తంగా ఈ రెండు రూమ్ల పరిస్థితే కాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి ఇంటి మొత్తం కూడా అదే విధంగా ఉంది. కనీసం వీళ్ళు వండుకొని తినడానికే కాదు, కనీసం మంచినీళ్ళు తాగదామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మురుగునీటితో నిండిపోయింది. అదేవిధంగా కనీసం ఏదైనా చేసుకుందాం, వండుకుందాం అన్నప్పటికీ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం, పప్పులు, ఉప్పులు, చివరికి గ్యాస్ సిలిండర్తో సహా ప్రతి ఒక్కటి కూడా వాటర్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ను కూడా చూసుకోవచ్చు, వాటర్లో తేలియాడుతుంది. అంటే దాదాపు వీళ్ళు నిన్న సాయంత్రం నుంచి కూడా నీళ్లు, తిండి, తిప్పలు అన్ని మానేసి నీటిలోనే గడుపుతూ ఉన్నారు. కనీసం వీళ్ళు ఈ నీళ్లు పోతే అయినా మా పరిస్థితి మారుతుంది అని అనుకుంటే, ఈ వాటర్ పోవడానికి మరో ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం కూడా లేకుండా పోయింది. మరో ఇంట్లో కూడా సిచ్యువేషన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇప్పుడిప్పుడు ఏవైతే తడవకుండా ఉన్నాయో వాటిని తీసి పెడతా ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దాదాపు బియ్యం కానీ ఇంకేమైనా వాటర్లో మునిగిపోయాయి. అయితే ఇవన్నీ కూడా వాటర్ నుంచి తీసిన, ఇవి ఏమాత్రం పనికి రాకుండానే మారాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బియ్యం సంచి దాదాపు మొత్తంగా నీట మునిగిపోయింది. మళ్ళీ ఈరోజు వర్షం కనుక కురిస్తే, ఈరోజు సాయంత్రం కూడా ఇదే పరిస్థితి ఉంటే వీళ్ళ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు వాటర్ ఇప్పటికే మోకాలు లోతుగా ఉంటే, ఇక ఇప్పుడు వర్షం కురిస్తే కనుక ఈ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకు మరో పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు, లేకపోతే ఎక్కడో వెళ్ళి ఉండడం, చిన్నపిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరిని ఇంట్లో ఉండడం, వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా పెడితే వాళ్ళు తినడం తప్ప మరో ఆశ్రయం లేకుండా పోయింది. మరి ఈ రోజు కనుక వర్షం కురిస్తే పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.